ఎవరీవన్, వెల్కమ్ టు రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా ఒకటే మెసేజ్ అనమాట, 1 మంత్గా ఏమైపోయావు దివ్యా అని. సో ఏమైపోయాను ఈ 1 మంత్గా, ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదు, ఇదంతా అయితే మీకు రేపు తెలిసిపోతుందిలేండి. మీరు ఎక్కువ అయితే ఏం వెయిట్ చేయాల్సిన పని లేదు, రేపటికల్లా మీకు తెలిసిపోతుంది అసలు నేను ఈ 1 మంత్ ఏం చేశాను అన్నదైతే. ఇదైతే మాత్రం ఒక రొటీన్ వీడియో అని చెప్పొచ్చు. అయినా కూడా చాలామందికి నచ్చుతుందిలేండి, ఎందుకంటే హన్షన్ ఉన్నాడు కదా, హన్షన్ కూడా చాలామంది మిస్ అయ్యున్నారు కదా. నాకైతే చాలా మెసేజెస్ వచ్చున్నాయి, అంటే కొంతమంది ఏమో హన్షన్ మిస్ అవుతున్నాం, వీడియోస్ పోస్ట్ చేయమని చెప్పి, కొంతమంది ఏమో ఇంకొక స్టెప్ ముందుకేసి హేట్ యూ మెసేజెస్ కూడా చాలామంది పెట్టున్నారు. కొంచెం నా గురించి కూడా, అంటే నా సైడ్ నుంచి కూడా ఆలోచించాల్సింది, దివ్య ఎంత బిజీగా ఉంటే పెట్టలేకపోతుంది వీడియోస్ అన్నదైతే. వాచ్ కూడా పెట్టుకోవచ్చుకుంటా. అమ్మో సతీష్ కోతికి పట్టుకోవా. పోసొచ్చారు మరి. నేడ పడితే లేవు శుద్ధం తెలియదు అంతా అండి, కూడ తెచ్చుకోవాల్సింది అంతా. ఓ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ టార్గెట్ కి. ఓ ప్రింటర్ రూమ్. ఓ ప్రింటర్ రూమ్ ఇప్పుడు అడిగితే ప్రింటర్ వాల్మార్ట్ లో అండ్ ఇంకా ఇక్కడైతే నేను సతీష్ బయటకు వెళ్తూ ఉన్నాము. నెక్స్ట్ డే ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే, సో ఏమైనా టాయ్స్ తీసుకుందామని చెప్పి మెయిన్గా దానికోసం బయటకు వెళ్తున్నాము ఈరోజు. అండ్ ఇందాక నేను అత్తయ్య ఏం డిస్కస్ చేసుకుంటున్నామో చాలామందికి అర్థమై ఉండదు కదా, లాస్ట్లో అత్తయ్య పాలు పోస్తా అలా అన్నారు కదా, మేబీ కొంతమందికి అర్థమైతే అర్థమై ఉండొచ్చు. స్నేక్స్ గురించి అనమాట, ఎవరికైనా బాగా భయం అయ్యి నేను గుర్తు చేసి ఉంటే మాత్రం సారీ అండి. మా ఇంట్లో కూడా చాలా భయం అత్తయ్యకి సతీష్కి, ఇంకా వాళ్ళకి చాలా భయం అంటే ఇందాక ఏదో ఆ టాపిక్ వస్తే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మేము రోజు కూడా బయటకు వెళ్ళే ముందు చేసే పని అనమాట వేస్ట్ అది పారేయటం. అంటే మనం పైనుంచి కూడా పడేయచ్చు, బట్ అన్నీ పడేయలేమన్నమాట. అందులో ఈ కార్డ్బోర్డ్ బాక్సెస్ కానీ ఇంకా ప్లాస్టిక్వి అలాంటివన్నీ కూడా కిందకు వచ్చే మనం పడేయాల్సి ఉంటుంది. సో బయటకు వెళ్తున్నప్పుడు గరాజ్లోంచి వెళ్ళాలి కదా, సో అప్పుడు తీసుకొచ్చేసి పడేస్తూ ఉంటాము. సో టాయ్స్ సెక్షన్కి వచ్చాము అంటే హన్ష్కి ఏదో ఒకటి తీసుకోకుండా నేను వెళ్ళనమాట. ఈ మధ్య హన్ష్ కూడా చాలా అయిపోయాయి, ఫస్ట్లో చాలా తక్కువ ఉండేవి హన్ష్కి. నేను చిన్నప్పుడు అయితే చాలా తక్కువ తీసుకున్నానని చెప్పొచ్చు, బట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటాయి కదా, అవి ఇప్పుడైతే బాగా ఎక్కువైపోయాయి. అంతేగా. ఓహో దీని టోపీ పీకేశారా? ఓకే ఇది బాగుందా? హంచి కూడా ఏం చెప్తారు చెప్పనా, ఇది నోట్లో పెట్టుకొని దీన్ని అంతా తినేసేసి. ఓ దీని బట్టలు తీయచ్చు కూడా, బట్టలు వీగా పక్కన పెడతారు. అంతే అంతే ఓకేనా? Thank you.
అలా మా షాపింగ్ అది అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ అది ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం అన్నమాట. ఆల్రెడీ వెళ్ళే ముందే కర్రీ అది చేసుకున్నాం కదా, ఇంకా చపాతీలు అది కాల్చుకోవటం మాత్రమే ఉంది. నేనే చపాతీలు అది కూడా చేశాను, అంతకన్నా ముందు కర్రీ కూడా నేనే ప్రిపేర్ చేశానండి. సో మీకు ఏదైనా రెసిపీ అంటే ఎవరు కనిపించకుండా జస్ట్ రెసిపీగా కనిపించిందంటే అది నేనే చేశానని. నేను చేసేటప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట, నన్ను అంటే నేను కనపడేలాగా వీడియో తీయటం ఇదంతా కూడా నేను అంత శ్రద్ధ పెట్టాను. సో అందుకే నేను కనిపించను. చాలామంది సతీష్ చేసేటప్పుడు మాత్రం నేను సతీష్నిది కవర్ చేస్తాను కదా. సో చాలామంది చూసి నాకు అప్పుడప్పుడు మెసేజెస్ అది చేస్తూ ఉంటారు, కమెంట్స్ అవి పెడుతూ ఉంటారు, నువ్వు అసలు వంటే చెయ్యవా అలా అని చెప్పి. అదేం లేదండి, ఎవరు కూడా ఇంట్లో ఆఫీస్ వర్క్ అలానే కుకింగ్ అన్నీ ఒకళ్ళే చేయలేరు కదా. సో నేనే చేస్తాను ఎక్కువ, అప్పుడప్పుడు సతీష్ నాకు హెల్ప్ చేస్తారు. చూపించుకోవాలి నేను అంత వచ్చాక బాగానే వేసుకుంటున్నా. నేను ఇంక ఇక్కడైతే నేను ఘీ కరగబెడతా ఉన్నా అనమాట. సో ఆల్రెడీ కరగబెట్టింది అయిపోయినట్లుంది, ఇంట్లో బటర్ కూడా ఎక్కువ లేదు, కొంచెం అంటే కొంచెం కరగబెడుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ డేకి హంచ్కది కావాలి కదా, సో అందుకని ఉన్నంత వరకు ప్రిపేర్ చేసేస్తున్నాను. చాలామంది అంటూ ఉంటారు కదా పిల్లలు కొంచెం ఘీ అది వేస్తే బాగా తింటారు మంచిగా పప్పులు అట్లా అని చెప్పి. హంచ్కైతే అంత ఇష్టమే ఉండదండి, అంతగా నచ్చదు కూడా. బట్ ఏదో కంపల్సరీగా ఫ్యాట్ అది వెళ్ళాలి అని చెప్పి ఎలాగోలా కొంచెం కొంచెంలోనే కలిపి పెట్టేస్తూ ఉంటాము స్టార్టింగ్ అది. చూసారా మనం ఎక్కడైనా ఫోన్ మర్చిపోయి పెట్టేసి అంటే దాన్ని కాసేపు పట్టించుకోలేదనుకోండి ఈ లోపు హంచ్ చేసే పనులు అన్నమాట. ఇంకా నా ఫోన్లో కాదు, నా ఫోన్ చాలా వరకు నాతోనే ఉంటూ ఉంటారు కదా, నేను ఎక్కువ వీడియోస్ తీసుకోవటం ఎలాగైతే ఏమి నేను అంతగా మర్చిపోను అనమాట. ఇక సతీష్ ఫోన్లో అయితే మనం ఎప్పుడైనా ఓపెన్ చేసామంటే అందులో మొత్తం కూడా హంచ్ తీసుకున్న వీడియోసే ఉంటాయి. నాకు అప్పుడప్పుడు బోర్ కొడితే నేను అదే చేస్తూ ఉంటాను, సతీష్ ఫోన్ తీసుకొని చక్కగా చూస్తూ ఉంటాను అనమాట. బాగుంటాయి ఎందుకో తెలీదు, ఇందాక కూడా నేను ఆ వీడియో అయితే ఇన్సర్ట్ చేశాను కదా, చాలా బాగున్నట్టుంటాడు, దగ్గరగా తీసుకుంటాడు కదా, అలా క్యూట్గా ఉన్నట్టుంటాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హంచులు హాయ్. హాయ్ హంచు, హాయ్ హాయ్ చెప్పు హంచుమా, హాయ్ చెప్పువే హంచులు, హాయ్ చెప్పమ్మా, హాయ్ 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 చెప్పుతున్నా, నా కోసం ఒకసారి చెప్పొచ్చుగా అమ్ములు, హాయ్ సరే బాయ్ చెప్పు, బాయ్ 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 హంచు, హాయ్ హాయ్ హంచమ్మా, హాయ్ చెప్పువే, హాయ్ చెప్పువే, హాయ్ చెప్పు నాన్న.
ఏం చేస్తున్నావు దిగుదామని చూస్తున్నావు కదా ఇప్పుడు, మరి ఎందుకు ఎక్కావు డబ్బా, ఎందుకు ఎక్కావు నువ్వు? ఇంకోసారి ఎక్కుతావా? పికొద్దు 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 క్యూటీపై 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 హన్స్ చూసారా ఎలా నుంచుండిపోయాడో. యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది అంటే, నేను తను వేసుకున్న షూస్ ఉన్నాయి కదా, అవి ఫస్ట్ టైం వేసాను అనమాట. అంతకన్నా ముందు ఒకసారి వేస్తే వేసుకోలేదు, అసలు తను వేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడు అనమాట. వాళ్ళ నాన్న ఈలోపే కాల్ చేసేస్తూ ఉంటాడు వాడికి ఎక్కడ ఇన్కన్వీనియంట్గా ఉందో అని చెప్పి. బట్ నేను ఆ రోజు మాత్రం అత్తయ్యను సతీష్ రెడీ అవుతూ ఉన్నారనమాట. సో ఈలోపు నేను తీసుకొచ్చేసి ఇలా షూస్ వేసి బయటకు తీసుకొచ్చాను అనమాట. కొంచెం అలవాటు అవుతుంది కదా నడవటం అటు. నాకేమో ఏదైనా తెస్తే వేయాలని ఉంటుంది, ఒకసారి చూసుకో కనీసం కొన్ని ఫొటోస్ అన్నా తీసుకుంటే చాలు అనిపిస్తుంది. అవి మళ్ళీ వేసుకున్న వేసుకోకపోయినా చాలా షూస్ అండి తీసుకోవటం. అవి కనీసం వేయకుండానే హన్స్కి ఇంకా సరిపోక పారేసిన ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ టైం వేసినప్పుడైతే చాలాసేపు నడవలేదు అసలు. ఈలోపు నాకు కూడా మంచిగానే జరిగిందిలేండి, ఎందుకంటే నేను చాలా ఫొటోస్ అవి తీసుకున్నాను చక్కగా. మీకు ఇన్స్టాలో అది కూడా పోస్ట్ చేశాను కదా, చాలా మంచి ఫొటోస్ వచ్చాయి నాకు. అసలు ఇందాక దాకా ఇలా పరిగెత్తే పడ్డాడు తెలుసా, ఇప్పుడు నేను చూసాకైతే అది లేదు. ఇప్పుడు రెండు సార్లు పరిగెత్తాడు, మామూలుగా చిన్నగా నడిచినంత వరకు బాగా నడిచాడు వాడికే వాడు, అంటే అలవాటు లేదు కదా. వాడు పల్లె ఇలాంటివి మాత్రం బాగానే ఫాస్ట్ నేర్చుకుంటాడు. ఏం బయట ఉన్నాగా చూడు, అసలు నడవనే నడవడవు వాడు, అసలు చూడట్టు నడుస్తుండవు పాపం. యు ఆర్ సో క్యూట్ అమ్మా, నాట్ లైక్ యువర్ ఫాదర్. నువ్వు ఫోటో తీయచ్చు కదా, నాట్ యువర్ ఫాదర్ ఇట్స్ మామీ అని చెప్పా వాడికి. ఇల్లు అసలు ఇల్లు ఎంత ఇందాక వచ్చా తిప్పుతుండదు తెలుసా, నేను అది కాదే మాకు ఇల్లు అన్నా కూడా ఆగడం కదా. ఓకేనా నిద్ర వస్తుంది, ఇందాకే బాగా వస్తుంది. అక్కడికి వెళ్ళాక తీసేయాలి ఆ షూస్, ఫ్రీగా ఉంటాడు. అంతే అండి ఈ వీడియో అయితే, ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ లైవ్, బై బై.